2019లో ఎన్నికల హామీల్లో పూర్తిగా విద్యుత్ ఛార్జీలు పెంచబోవు గత ప్రభుత్వం పెంచింది అవన్నీ పూర్తి తగ్గిస్తారని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 7 సార్లు సుమారు 50 కోట్ల రూపాయల వరకు ప్రజలపై భారం అవుతుంది ఎందుకు ఇలా చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఏదైతే 14 నుంచి 19 వరకు ఉన్న ఛార్జీ ఏదైతే అదనంగా ఉందో బాకీ ఆ బ్యాలెన్స్ ని కూడా ట్రూ అప్ ఛార్జీ పేరుతోటి జనాలపై మోపుతున్నారు కదా ఏం చెప్తారు సార్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు పడుతున్న కష్టాల గురించి ఏం చెప్తారు సార్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారానికి వచ్చే ముందు మా ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచదు ప్రజల మీద భారాలు వేయం అని హామీ ఇచ్చింది కానీ అదే ప్రభుత్వం ఈ రోజు ఈ సంవత్సరం 4000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేశారు ఎంత దుర్మార్గం అంటే 2014 2022 లో ప్రజలు వాడిన విద్యుత్తుకి వాళ్ళు బిల్లు చెల్లించేశారు ఆ చెల్లించిన వాడి మళ్ళీ ఇప్పుడు ఛార్జీ వసూలు చేస్తున్నారు అంతకంటే దుర్మార్గం ఏముందండి ఆ విధంగా 4000 కోట్ల రూపాయల భారాన్ని వేశారు దీంతో పాటు మేము రైతాంగం ప్రభుత్వమాది రైతు సంక్షేమం కోసం ఉండే ప్రభుత్వమాది అని చెప్పని చెప్తున్నారు అదే రైతాంగం ఈ రోజు వ్యాపారానికి ఖర్చులు పెరిగిపోయాయి పెట్టుబడి పెరిగిపోయింది ఇప్పటికే పెట్టుబడిదారులు రాక ఆందోళన చెందుతూ ఉన్నారు అటువంటి రైతుల మీద వాళ్ళు వ్యాపార పెట్టుబడులకి మోటార్లు బీస్తున్నారు ఈ రోజు మేము బిల్లు అందుకు పే చేస్తాం అని చెప్పంటారు బిల్లు మీరు ఎందుకు పే చేయాలి మోటార్లు ఎందుకు బీయించాలి ఇప్పుడు ఆల్రెడీ విద్యుత్ వాడుతున్నారు కదా తెలుస్తుంది కదా మళ్ళీ విద్యుత్ కోసం మళ్ళీ మీరు మోటార్ పెట్టడం దానికి బిల్లు మీరు పే చేయడానికి విద్యుత్ ఈ మోటార్ తోటి బిల్లు మళ్ళీ రాయితీ కట్ట పరిస్థితి ఏంటి ఎందుకు పరిస్థితి ఇది సరైన కాదని చెప్పుకున్నాం రెండోది మీరు వినియోగదారులకి స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పంటారు మరి ఇప్పుడు పెట్టిన మీటర్ పనిచేయట్లేదా ఈ మీటర్ల ద్వారా బిల్లు వసూలు చేస్తున్నారు కదా ఇది తేడా లేదు కదా మళ్ళీ స్మార్ట్ మీటర్ పెట్టాలి ఆ స్మార్ట్ మీటర్ల దగ్గర పెట్టి ఒక్కొక్కరి దగ్గర 13000 రూపాయల రూపాయలు మళ్ళీ ప్రజల మీద భారాలు వేయడం కోసం సిద్ధపడతా ఉన్నారు అంటే ఇది మీ ధరలు పెంచమని వ్యక్తి ధరల మీద ధరలు ధరల మీద ధరలు ఈరోజు ఛార్జీలు ఒక భాగం అయితే రూప్ ఛార్జీలు కస్టమర్ ఛార్జీలు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ఇంధన ఛార్జీలు ఈ ఛార్జీలు అదనంగా ఈరోజు విపరీతంగా పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది ప్రజానీకం తాలూకా మూలుగుల్ని పీల్చి పిప్ చేయడం తప్ప ఇక్కడ కాదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఎందుకు చేస్తారు అయిపోయారని చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం చేయమంది కాబట్టి మీరు చేస్తామని చెప్పండి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో అసలైన ముద్దా ఇది అందరూ సందేహం లేదు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి మొత్తం విద్యుత్ రంగం రాష్ట్రాల హక్కు ఇది ఈ హక్కుని కేంద్ర ప్రభుత్వం తన చేతిలో లాక్కుంటా ఉంది లాక్కొని విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్పరం చేసి మోడీ గారి ఫ్రెండ్ అయినటువంటి ఆదాని అంబానీ చేతులు పెట్టడం కోసం సిద్ధపడతా ఉన్నారు లాభాలు వాళ్ళకి కష్టాలు ఏమి వచ్చి ప్రజానీకానికి ఆ విధంగా సంస్కరణలు వాళ్ళ చేతిలో పెట్టి మొత్తం విద్యుత్ రంగాన్ని మొత్తం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంతా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో తీసుకొని మొత్తం రాష్ట్రాలను పెత్తనం చెలాంచడం కోసం సంపదని కార్పొరేట్ చేతులు పెట్టేదానికోసం ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేస్తుంటే ఆ విధానాలను వ్యతిరేకించాలి కదా అనేక రాష్ట్రాలు కేరళ కానీ తమిళనాడు కానీ అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి మీ సంస్కృతులు అమలు చేయం ఇది కార్మికులు నష్టం ప్రజలకు నష్టం రైతు నష్టం అని చెప్పని వ్యతిరేకిస్తున్నాయి నీకేమైంది నేను మాట తప్పని మరణం చెప్పను ధరలు పెట్టినట్టు వాడి మరి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రాన్ని మొత్తం ముంచేస్తుంటే వ్యతిరేకించాలి కదా పోటాడాలి కదా నిలదీయాలి కదా ఎట్టి పరిశ్రమ స్మార్ట్ మీటర్లు పెట్టాం ఛార్జీలు పెంచాం అలాగే రైతులు పంపు సెట్ లీటర్ పెట్టి పెంచని చెప్పే ధైర్యం నీకు ఎందుకు కొట్టలేదు ఇక సత్తా ఎందుకు కొట్టలేదు ఎందుకు కొట్టలేదంటే ప్రజలు ఏం భావిస్తున్నారంటే నీకు ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కన్నా రైతుల ప్రయోజనాల కన్నా నీ అధికార ప్రయోజనాలే ముఖ్యం నీ పదవి ప్రయోజనం ముఖ్యం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి నీ పదవిని కాపాడుకోవడం కోసం మళ్ళీ అధికారం సంపాదన కోసం మోడీ ప్రభుత్వం సాగిల పెడితే మోడీని వ్యతిరేకించుకుంటూ ఉంటే ఖచ్చితంగా మోడీ సహకారం తీసుకొని ప్రభుత్వ సహకారం తీసుకొని మళ్ళీ అధికారం నిలిపుకోవాలని చెప్పినటువంటి ఏకైక లక్ష్యం తప్ప ఇందులో ప్రజలతో ప్రయోజనం ఏమాత్రం లేవని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో సొంత పార్టీ నేతలు కాంట్రాక్టర్గా మారు ఆ పార్టీ కాంట్రాక్టర్లకి లాభం చేకూర్చడానికి స్మార్ట్ మీటర్ వ్యవస్థ తీసుకొచ్చారు అనుకోవచ్చా సార్ స్మార్ట్ మీటర్లు మొత్తం అంతా కూడా అదానీ గారికి లాభం చేకూర్చే పని ఇది ఇది కేంద్ర ప్రభుత్వం తాలూకు పని కేంద్ర ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లు పెట్టే పని ఇది యంత్రాంగం ఈ స్మార్ట్ మీటర్లు తయారు చేయడం కోసం కావాల్సిన కంపెనీ అంతా కూడా అదానీ కంపెనీ అప్పు చెప్పింది ఇది అది వాళ్ళ ప్రయోజనం ఆ ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం చేసేటప్పుడు నువ్వు రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు చూడాలి కదా అంటాం మేము అప్పుడు మాకు స్మార్ట్ మీటర్లు అవసరం లేదు మేము పెట్టాం వ్యవసాయ పంపు చేయడం మీటర్లు పెట్టాం మాకు అవసరం ఇప్పటికే మా మీటర్లు ఉన్నాయి ఇప్పటికే బిల్లులకు వసూలు చేస్తున్నాం మేము అని చెప్పని చెప్పాలి కదా నువ్వు చెప్పడం లేదు అందుకని నువ్వు అమలు చేయడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానం అమలు చేయడమే అత్యంత దుర్మార్గ విషయం దాన్ని ఎదిరించడం దుర్మార్గ విషయం కాబట్టి ప్రజానీకం ఇదే పద్ధతిగా నువ్వు కొనసాగించి ముందుకెళ్ళాలి మాత్రం ఖచ్చితంగా ప్రజానికి గుర్తు చెప్తారు.